హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య అందరూ హెల్త్కు మంచిదని చెప్పి క్యాస్ట్ ఐరన్ కడాయిలు కొంటున్నారు కానీ ఊరికే రస్ట్ పడుతుంది అని చెప్పేసి మళ్ళీ పక్కన పడేస్తున్నారు సో అలా ఊరికే రస్ట్ పట్టకుండా ఉండడానికి నేను ఒక మంచి టిప్ చెప్తాను చూడండి దానికన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ముందుగా క్యాస్ట్ ఐరన్ కడాయి తీసుకొని ఒక రెండు మూడు సార్లు లిక్విడ్ సోప్ వేసి బాగా క్లీన్ చేయాలి అలా మంచిగా క్లీన్ అయిన తర్వాత వాటర్తోని బ్లాక్ కలర్ రస్ట్ మొత్తం పోయేదాకా వాష్ చేయాలి పూర్తిగా క్లీన్ అయిన తర్వాత ఆ కడాయి మునిగేంత స్పేస్ ఉన్న ఒక టబ్ తీసుకొని దాంట్లో కడాయిని పెట్టి బియ్యం కడిగిన నీళ్లు దాంట్లో పోయాలి బియ్యం కడిగిన నీళ్లు పోసిన తర్వాత మిగిలినవి నార్మల్ వాటర్ పోయాలి ఆ కడాయి మాత్రం మునగాలి ఇలా రైస్ వాటర్లో టూ డేస్ ఉంచాలి కానీ మధ్యలో వాటర్ని చేంజ్ చేయాలి లేదంటే టూ డేస్ వరకు ఉంటే వాసన వస్తుంది ఇలా చూడండి వన్ డే తర్వాత చూస్తే వాటర్ ఎంత నల్లగా మారిపోయాయో ఇదంతా రస్ట్ మొత్తం పేరుకుపోయింది చూడండి ఇప్పుడు వాటర్ని చేంజ్ చేసి అంటే మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళనే పోసాను నెక్స్ట్ డే వరకు చూడండి ఎంత నల్లగా అయిపోయిందో మొత్తం రస్ట్ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఇలా సీజనింగ్ చేసుకుంటే మీకు ఇంకా రస్ట్ పట్టమన్నా పట్టదు టూ డేస్ తర్వాత కడాయిని వాటర్లోంచి తీసేసి బాగా క్లీన్ చేసుకోవాలి అంటే లిక్విడ్ సోప్తో రెండు మూడు సార్లు బాగా కడిగేసి వాటర్తో వాష్ చేసేసేయాలి అలా కడాయిని పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసి అందులో వేసి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించాలి ఇలా చేయడం వల్ల దానికి ఇంకా కొంచెం ఏదైనా రస్ట్ మిగులున్నా లేదైనా రస్ట్ స్మెల్ ఏదైనా మిగిలున్నా దానికి ఆనియన్స్కి పూర్తిగా పట్టేసుకుంటుందనమాట ఈ ఆనియన్స్ గోలిన తర్వాత యూస్ చేయకూడదు ఇంకా పడేయాలి ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత దాంట్లో మిగిలిన ఆయిల్ని కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా టిష్యూని యూస్ చేస్తూ మంచిగా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా స్టోర్ చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్ని ఫాలో అయ్యి చూడండి మీ కడాయికి రస్ట్ పట్టమన్నా పట్టదు ఇంకా ఏదైనా ఫుడ్ కుకింగ్ టైంలో ఐరన్ కడాయి యూస్ చేస్తే దాంట్లో ఉన్న ఐరన్ అనేది మనం కుక్ చేసే ఐటెంలో కొద్దిగా పట్టుకుంటుందనమాట అది చాలా మంచిది హెల్త్కి అదేవిధంగా అల్యూమినియం కానీ నాన్ స్టిక్ లాంటి వాటిల్లో కుక్ చేసినప్పుడు కూడా వాటిలోని పదార్థాలు మనం కుక్ చేసే ఫుడ్లో కలుస్తాయి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ క్యాన్సర్కి అందుకే మంచిగా మన పెద్దలు యూజ్ చేసే ఐరన్ అండ్ మట్టివే వాడడానికి ప్రయత్నిద్దాం ఇవాళ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే అవసరమున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్